ఇది ఈ కనిపిస్తుంది అంతా వైలేషన్ ఉంటా మట్టి తీసి కేసులు పెడతారు అంటారు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చట్టాలని కాపాడాల్సిన ముఖ్యమంత్రి, చట్టాలని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి తనే వైలేషన్ చేస్తా ఉన్నాడు. ఈ రోజున ఏదైనా మాట్లాడితే కథలు చెప్తారు వీళ్ళు. ఇది ప్రజలందరికీ తెలియాలి. ఇది అంటే మీరైతే చట్టాలను ఉల్లంఘించవచ్చు, వీళ్ళైతే చట్టాలను ఉల్లంఘించవచ్చు, మిగతా వాళ్ళు బయటకు వచ్చి చిన్నపాటి శాంతియుతంగా నిరసన తెలిపినా కానీ కేసులు, అరెస్టులు, అక్రమ అరెస్టులు. మీడియాను కూడా కోరేది, ఇది పర్టికులర్గా ఈ కొండ ఋషికొండ అనే గ్రామం తుఫాను వచ్చినప్పుడు కొట్టుకోకుండా పోవడానికి, వరదలు తుఫాను వచ్చినా కొట్టుకోకుండా ఇది కాపాడదు. ఈరోజు ఇన్ని ఇన్ని ఎకరాలతో స్టార్ట్ అయింది, నెమ్మది కొట్టుకుంటే తీసుకెళ్తారు. ఇన్ని దశాబ్దాలు కాపాడకుండా వచ్చారు. ఇది తెలంగాణను కూడా ఇలాగే దోపిడీ చేశారు, అందుకే తన్ని తగలేశారు. ఉత్తరాంధ్రకు వచ్చి మళ్ళీ దోపిడీ చేస్తున్నారండి. ఇది ఆగాలి ఇక్కడ. ఉత్తరాంధ్ర ప్రాంతం శాంతియుతంగా ఉంటారని చెప్పి ప్రజలు దోపిడీ చేయడం అన్యాయం, అక్రమం. ఇక్కడ మూడు రాజధానులు ఉంటాయి. పెద్ద మనిషి ఒక రాజధానికి దిక్కు లేదు. కర్నూలులో లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పి, జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి లోకాయుక్తిగా ఒక ఉపలోకాయుక్తి కూడా పెట్టలేనాడు. మూడు రాజధానులు పెడతారంట. ఈ దోపిడీ ప్రతి ఒక్కరికి తెలియాలి. మీడియా వారికి కూడా నేను కోరుకున్నా, దయచేసి ఈ అన్యాయం, అక్రమం, ఈ దోపిడీ తెలియజేయండి అందరికీ. ఏమి చేయడంగా మీరు కూడా చేయాలి. ఇది నేను ఒక్కనే చేసేది కాదు. ఇది నేను ఈ సమస్యని, ఈ అక్రమాన్ని వెలికి తీసుకొస్తున్నాను. ప్రజలు వీళ్ళ తాలూకు దోపిడీ తెలంగాణ ఎగ్జాక్ట్లీ ఇలాగే చేశారు. దోపిడీ విస్తారాజ్యంగా దోపిడీ చేశారు తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉత్తరాంధ్ర మీద కన్నుపడింది వీళ్ళందరికీ. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఉందా లేదా, దీనికి ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి వాళ్ళే ఒప్పుకున్నారు కోర్టుకి చిన్నపాటి వైలేషన్ ఉందని. వాళ్ళు చిన్నపాటి అంటే చాంతాడంతో ఇక్కడ. ఉత్తరాంధ్ర ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ప్రత్యేకం దీని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వ్యక్తులను కనుక ఎన్నుకుంటే దోపిడీ ఇలాగే ఉంటుంది. ప్రభుత్వ ఆస్తుల్ని అడ్డగోలుగా దోచేస్తారు, ప్రైవేట్ ఆస్తులను దోచేస్తారు వీళ్ళు. ప్రభుత్వ భవనం అంటే ఏంటి? ముఖ్యమంత్రి ఇళ్ళ ప్రభుత్వ భవనం. ఎన్నిళ్ళు కావాలి ముఖ్యమంత్రికి? ఉన్నిళ్ళు సరిపోవా? ఏ ఒక మూల కూర్చోలేడా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి కావాలంటే విజువల్ కావాలా? ముఖ్యమంత్రి అధికారి కానీ సర్క్యూట్ హౌస్ తీసుకెళ్ళబడ్డా ముఖ్యమంత్రి? సర్క్యూట్ హౌస్ ఏమో తాకట్టు పెట్టి దీన్ని దోచేస్తాడా ముఖ్యమంత్రి? అడగండి అందరూ. మొత్తం పర్లేదండి, మొత్తం కిరణంపూడి లేఅవుట్ ఉందా? అంత తగటి పెట్టాడు, అక్కడ పెట్టుకోవచ్చు కదా ఆఫీసు. ఏంటి ఆయన విజువల్ కావాలి ఆయనకి? శాంతియుతంగా మొత్తం రాష్ట్రంలో దోచేయడానికి అడగండి అందరూ.